నువ్వు ఎవరు? ఎక్కడ ఉండవలసిన నీవు? ఎక్కడ ఉంటున్నావు అనే సత్యమును తెలుసుకోవటము అని ధ్యానించాము. మన ఆది పితరుల జీవితమును మనం చూస్తున్నప్పుడు బ్రహ్మ ఆదాం నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏవా నువ్వు ఎక్కడ ప్రభులో దాచుకొని ఉండవలసిన నీవు, ప్రభు నుండి దూరముగా వెళ్ళి అయ్యో దీవెనగా ఉండవలసిన నీవు శాపములను ఎలా పొందుకున్నావని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎలా మనిషిని పాపం దేవుడు మనిషికి ఇచ్చిన దీవెన నుండి ఆశీర్వాదం నుండి తన జీవితాన్ని శాపముగా వేదనగా నాశనముగా మార్చివేస్తుంది. ఇది ఒక భయం, ఇది గొప్ప సత్యము. అవును, మనిషి జాగరూకులై ఉండలేదంటే, జీవింపవలసిన మనిషి అయ్యో శపింపబడిన మనిషిగా, పరులకు విడుదల ఇవ్వవలసిన మనిషి పరులను పాపములో నడిపించే వ్యక్తిగా మారిపోతాడు. కనుక ఆదాం ఏవా శాపమును ధరించుకున్నప్పుడు వారు పొందుకున్న పాపము శాపం ఏం చేసింది? పరలోకం నుండి దేవుని దూత వచ్చి వారిని ఆ ఏదోన్ తోట నుండి తరిమి తరిమి వెళ్ళగొట్టారని వాక్యం చెబుతుంది. అవును, యెషయా గ్రంథం 59:1-2 అట్లనే చెప్తుంది, నీవు ఏడుస్తున్నప్పుడు నీ దేవుడు ఎందుకయ్యా నీ స్వరమును వినలేకపోతున్నాడు, అయ్యా స్వామి నాకు సహాయం చేయమని అడుగుతున్నప్పుడు ఆయన చేయి ఎందుకయ్యా దూరంగా వెళ్ళిపోతుంది, నువ్వు ఇంత ఏడ్చినా కూడా నీకు ఎందుకు సహాయం దొరకకపోతుంది? కారణం, మనిషి జీవితంలో పాపము శాపము ప్రవేశిస్తుంది. ఆ పాపము శాపము ప్రవేశించినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ శపింపబడిన వారు మీ చెందకు వచ్చిన వెంటనే నీవు కూడా ఆ శాపములో పాల్గొంటావు, ఆ పాపములో పాల్గొంటావు. నీకే తెలియక దానిలో త్రోసివేయబడతావని సత్యమును ఈరోజు ఉదయం నేను ధ్యానించినప్పుడు ప్రభు నాకు తెలియచేశాడు. ఎందుకు ఆశీర్వదింపబడిన మన మొదటి తల్లిదండ్రులు చివరిగా శాపంలో త్రోసివేయబడ్డారు? తెలిసి తెలియక ఏవా పాపములో పడిపోయింది. ఆ ఏవా దగ్గరికి వెళ్ళిన ఆదాము కూడా పడిపోయాడు. చివరిగా వారు పొందుకున్న ఆ పాపం శాపానికి తీసుకుని తిప్పింది. ఆ శాపం దేవుని దీవెన నుండి వారిని త్రోసివేసి వారు ఎండిపోయిన భూమిలో అయ్యో భార్య భర్తగా వేరుపరచబడి భార్య భర్తను భర్త తన భార్యను తిడుతున్నాడు, నీ వలనే ఇలా అయిందని ఆ భార్య సాతాను మీద చెప్పుకుంటుంది. అయ్యో ఆ కుటుంబం చెల్లా చెదిరిపోతుంది. వారు పిల్లలు శపింపబడిన పిట్టలుగా ఉన్నది ఇద్దరే. ఆ ఇద్దరు పిట్టలు కూడా అయ్యో కయిన్ తన తమ్ముణ్ణి చంపేస్తున్నాడు. ఆశీర్వదింపబడిన ఆ కుటుంబంలో మరణము ప్రవేశిస్తుంది. ఆశీర్వదింపబడి అందరికీ దీవెనగా ఉండవలసిన తల్లిదండ్రులుగా ఉండవలసిన వారు తమ బిడ్డల్నే కాపాడలేక వారు కన్నీరు కార్చవలసిన స్థితికి త్రోసివేయబడుతున్నారు. మనిషి జాగరూకులై ఉండలేదంటే అంతే. అందుకే ప్రభు ఆది తల్లిదండ్రులకు ఒక ఊరట్టగా ఒక వాక్యముని ఇచ్చి వారిని బలపరుస్తున్నారు. మీ పాపము మిమ్మల్ని మీ శాపములోనికి నడిపిస్తుంది, ఆ శాపము మిమ్మల్ని వేరుపరచి ఉన్నది, అది మీ బిడ్డల జీవితంలో ప్రవేశించి అది వేదనగా మారిపోతుంది. మీ బిడ్డల అభివృద్ధి ఆశీర్వాదం పొందలేక ఆ పాపము శాపము ఆటంకంగా మారిపోతుంది అనే సత్యమును పలికి
ఎలా ఈ ఒక్క స్త్రీ ద్వారా మీ జీవితంలో పాపము శాపము ప్రవేశించిందో అట్లనే నేను ఇంకొక స్త్రీని ఇస్తాను. ఆది గ్రంథము 3:15 ఆ స్త్రీని నుండి వచ్చిన కుమారుడు ఏం చేస్తాడు? ఓ సర్పమా, పాపము శాపమును లోకానికి తెచ్చిన సర్పమా, నీ తలను ఆయన నలగ కొడతాడు, నువ్వు ఆయన పాదములను నువ్వు కరుస్తావు, నువ్వు గాయపరుస్తావు, గాయపడిన ఆయన నీ తలను నలగ దొరుకుతాడు. ఈ మహిమగల సత్యమును ఆనాడే ఏ రోజు పాపము శాపము లోకంలో ప్రవేశించిందో ఆ రోజే దేవుడు తన కుమారుని, ఆ కుమారుని భువికిచ్చే తన ఆయన తల్లి మరియను, ఒక స్త్రీని ఆ రోజే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక దేవుడు భువిని రక్షించుటకు ఇచ్చిన కుమారుడు, ఆ కుమారుని భువికి తెచ్చే ఒక స్త్రీ, వీరిద్దరిని ఆది గ్రంథంలో ఆ ఆరంభ కాలంలోనే జ్ఞాపకం చేసి పాపమును శాపమును దుష్టుడు తీసుకుని వచ్చాడు ఒక్క స్త్రీ ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా. అందుకే రోమపత్రిక 5:10 ఒక్క మనిషి ద్వారా పాపము శాపము భువికి వచ్చినట్లే దేవుడు ఇంకొక తన దర్శనమును భువికి ఇస్తున్నాడు. ఆ దర్శనం ఏమనగా ఇంకొక మనిషి ద్వారా, ఆ మనిషిని భువికి ఇచ్చే ఇంకొక స్త్రీ ద్వారా ఈ లోకం మళ్ళీ రక్షింపబడను, ఈ లోకం కోల్పోయిన దాన్ని మళ్ళీ పొందుకొనను. అవును, ఆదాం ఏవాను ప్రభు అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉండవలసిన నీవు ఎక్కడ ఉన్నావు, దూరమైపోయావే అని ఏడ్చిన అదే కన్నీరు ఇప్పుడు పరమ తండ్రికి సమాధానం ఇచ్చను. ఆ కుమారుని వలన దూరంగా వెళ్ళిపోయిన వారు మరొక్కసారి దేవుని చెందకు తిరిగి వస్తారు. హల్లెలూయా. దూరముగా పాపం వలన శాపం వలన వెళ్ళిపోయిన ఆ మనుషులను, తన బిడ్డల్ని మళ్ళీ ఆ మనిషిని దేవుని చెందకు తన కుమారుని ద్వారా, ఆ కుమారుని తల్లి ద్వారా దేవుడు నడిపించుటకు చేయు ఆ మహిమ గల కార్యమే యేసుని కల్వారి రక్తం. ఆ కల్వారి రక్తమును చిందుతున్నప్పుడే ఆ సిలువలో మనం చూస్తూ ఉన్నాము. యోహాను 19:10 యేసు తన తల్లిని చూచి అమ్మా అని చెప్పలేదు, ఓ స్త్రీ అన్నాడు. ఈ స్త్రీ అనే పదం ఆ పాత నిబంధనలో చెప్పబడింది, అది ఇక్కడ నెరవేరుతుందని సత్యమును పలుకుటకు ఓ స్త్రీ ఇదిగో లోకంలో ఉన్న నీ కుమారుడు, ఓ కుమారా ఇదిగో నీ తల్లి. స్త్రీని, మానవుణ్ణి మరొక్కసారి ఆ కల్వారి ఐక్యపరుస్తుంది. ప్రభు అన్నాడు ఎసేకియేలు గ్రంథము 18:10 ఆయన చెప్పాడు, 23:1 నా బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం కాదు. ఎందుకంటే 18:20 పాపములో ఉన్నవారు తప్పకుండా మరణమును చవిచూడవలసినదే, వేరే మార్గమే లేదు. కానీ 23:1 నా బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం కాదు అని చెప్పిన దేవుడు ఎసేకియేలు 36:26 చెప్పాడు, సమయం వస్తుంది, గొర్రె పిల్ల రక్తం చిందపడును, దాని వలన ఇప్పుడు వరకు నా ప్రజలు మీరు లేరని ఎక్కడ చెప్పబడిందో అక్కడ మీరు మళ్ళీ నా బిడ్డలుగా మారేదారు. మీరు నా బిడ్డలుగా మారేదరు, నేను మీ తండ్రిగా మారేదను. అవును, దేవుడు సిలువలో సిలువ రక్తము ద్వారా దేవుడు నశించిపోతున్న మానవుని, శాపములో
పాపములో పడిపోతున్న మానవుని మరొక్కసారి తన తండ్రితో, తన జీవముతో, తన ఆశీర్వాదముతో, తన అభిషేకముతో ఐక్యపరుస్తున్నారు.